ఏటీఎం మెషిన్ లాగా పోర్ట్ ని వాడకోవడం జరిగింది అందుకనే 5 సంవత్సరాలు ఏం చేసినట్టు మరి అది చంద్రబాబు నాయుడు గారు ఆదేశారు 6 నెలల ముందే కంప్లీట్ చేయాలని సో ఛాలెంజ్ గా తీసుకున్నాం 6 నెలల ముందు కంప్లీట్ చేస్తాం ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి ఈ రోజు చేస్తున్నారు విమర్శలు ఎన్ని చేసినా రాజకీయంగా చేసినా సరే మనకు కావాల్సినటువంటి పోర్ట్ అవ్వాలి బీబీపీ నిర్వహించిన సదరన్ సమ్మిట్ కి అతిథిగా పాల్గొన్నారు రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి ఆ కార్యక్రమంపై అడిగి తెలుసుకున్నాం సార్ ఈ సదరన్ సమ్మిట్ పాల్గొన్నారు ఎలా అనిపించింది చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా సదరన్ స్టేట్స్ కూడా హైలైట్ చేసుకుంటూ తరచూ మనం ఏం చూస్తా ఉంటాం అంటే నేషనల్ మీడియాకి వచ్చేసరికి ఢిల్లీ కేంద్రంగానే అక్కడ ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల మీద దృష్టి పెట్టి ఎక్కువగా న్యూస్ చెప్తూ ఉంటాయి కానీ ఇప్పుడిప్పుడే సౌత్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఏబీపీ కూడా సౌత్ స్పెసిఫిక్ గా ఈ ఒక కాంక్లేవ్ హైదరాబాద్ లో నిర్వహించడం గతంలో చెన్నైలో కూడా చేశారు ఈ రోజు చేయడం అనేది ఒక మంచి శుభపరిణామంగా భావిస్తున్నాను అదే చెప్పాను నేను ఎలా అయితే హైదరాబాద్ లో చేశారో నెక్స్ట్ టైం అమరావతిలో కూడా ఆ రకంగా చేయాలని నేను కూడా ఒక పిలుపు కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ మంచి అవకాశం ఇది మనకి సదర్న్ స్టేట్స్ కానీ భారతదేశ పట్ల కానీ డిఫరెంట్ పార్టీస్ అంటే ఏదో విమర్శ చేసుకునే పద్ధతిలో కాకుండా కన్స్ట్రక్టివ్గా దేశం ఎటు ముందుకు నడవాలి ఎవరి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి ఒకరిని ఒకరిని ఏ రకంగా ప్రభావితం చేసుకోవాలన్న దానికి ఈ యొక్క ఏబీపీ కాన్క్లేవ్ అనేది ఒక చక్కనైన వేదికగా భవిష్యత్తులో మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకునే వేదికగా ఇది ఖచ్చితంగా ముందుకు వస్తుందని నాకు అనిపిస్తుంది ఓకే ఉత్తరాంధ్ర వెనుకబడతానానికి రానున్నది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరో పక్కన మూలపేట పోర్టు మరి ఇంకో పక్కన ఎయిర్పోర్ట్ కూడా నిర్మించాలని ప్రతిపాదన ఉంది సో దీనివల్ల వలసలకు ఎంతవరకు నివారించవచ్చు ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటేనే వలసల జిల్లాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అయితే దాన్ని మార్పు చేయాలి మనకి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కానీ అలాగే ముఖ్యంగా స్థానిక నాయకత్వంగా మా అందరి తాలూకు ఆలోచన దాని మీద పెట్టున్నాం అందులో ఎప్పుడైనా సరే ఒక జాబ్ క్రియేషన్ని ఇంప్రూవ్ చేయాలని అంటే కనెక్టివిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది రోడ్డా రైలా లేకపోతే సీపోర్ట్సా ఇవన్నీ కూడా లాజిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని భోగాపురం ఎయిర్పోర్టు గతంలో చంద్రబాబు నాయుడు గారే దానికి ల్యాండ్ కేటాయించి మొదలుపెట్టడం జరిగింది దాన్ని ఈరోజు పూర్తి చేసుకునే క్రమంలో నాకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అడిషనల్గా దాని మీద దృష్టి పెట్టి తొందరగా డిసెంబర్ 26కి కంప్లీట్ చేయాలని ప్రాజెక్ట్ కంప్లీషన్ డేట్ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశారు 6 నెలల ముందే కంప్లీట్ చేయాలని సో ఛాలెంజ్గా తీసుకున్నాం 6 నెలల ముందు కంప్లీట్ చేస్తాం మరొక పక్కన మూలపేట పోర్టు ఎప్పటి నుంచో మన జిల్లాలో పోర్టు శ్రీకాకుళం జిల్లాలో పోర్టు రావాలనేది ప్రజలకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అది కూడా మరొక సంవత్సరంలో అక్కడ ఫస్ట్ షిప్ తీసుకొని రావాలనేది మరి మేము ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్తున్నాం అది కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం కానీ జిల్లాకి శ్రీకాకుళం జిల్లాకి ఎప్పుడు కూడా గుర్తుండిపోయే విధంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీగా ఉన్నాం కాబట్టి అక్కడికి ఒక ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం ల్యాండ్ కూడా సర్వే చేస్తున్నాం ల్యాండ్ కానీ కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా శ్రీకాకుళంలో కూడా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తాం వన్స్ ఈ కనెక్టివిటీని మనం స్టెబిలైజ్ చేసుకుంటే కంపెనీలు ఆటోమేటిక్గా వస్తాయి మంచి ల్యాండ్ బ్యాంక్ మనకుంది చక్కనైనటువంటి తీర ప్రాంతం ఉంది కొండల ప్రాంతం ఉంది అలాగే హైవే కనెక్టివిటీ ఉంది సో ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అన్నీ వచ్చిన తర్వాత దేశమే కాదు విదేశాల్లో ఉన్న కంపెనీలు కూడా మన ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి వాళ్ళ కంపెనీలు పెట్టుకునే స్థాయికి ఈ 5 సంవత్సరాల్లో ఒక మేజర్ వార్ ఫుటింగ్ మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం మూలపేట పోర్టు పూర్తి స్థాయిలో గతంలో టీడీపీ ప్రభుత్వం ఓకే చేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రంగంలో దిగి చూసింది అయితే మరి ఎందుకు ఈ విమర్శలు వైసీపీ మేమే చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు పేరు చెప్పుకుంటున్నారని విమర్శలు ఎందుకు చేస్తారని అనుకోవచ్చు అది కేవలం వాళ్ళు పూర్తి చేయకుండా ఒక దాన్ని ఒక ఏటీఎం మెషిన్ లాగా పోర్ట్ని వాడుకోవడం జరిగింది అందుకనే 5 సంవత్సరాలు ఏం చేసినట్టు మరి అది 5 సంవత్సరాలు పోర్టు అంతకాలం అవ్వాల్సినటువంటి అవసరమే ఉంది ఇంకోటి కూడా మీరు గమనిస్తే ఎప్పుడు కూడా పోర్టు భావనపాడు అనే పేరుతో ఉండేది మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే ఎక్కడో ఏవో కొన్ని డిఫరెంట్గా ఏదో జిమ్మికలు చేయాలన్న పద్ధతిలో ఏదో నడిచింది కాబట్టి ఈ ఆలస్యం జరగడం జాప్యం జరగడం ఇప్పుడు మళ్ళీ మేము దాన్ని వార్ ఫుటింగ్లో చేయాలన్న పద్ధతిలో దాన్ని ముందుకు నడిపిస్తున్నాం అది చూసి ఓర్వలేక ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి ఈరోజు చేస్తున్నారు విమర్శలు ఎన్ని చేసినా రాజకీయంగా చేసినా సరే మనకు కావాల్సినటువంటిది పోర్ట్ అవ్వాలి పని జరగాలి అక్కడ యూత్కి అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి సో మా కమిట్మెంట్ దాని మీద దృష్టి పెట్టాం వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా సరే ఆ విమర్శల వరకే మా పని మాత్రం ముందుకు కొనసాగుతూనే ఉంటుంది ఇది సదరన్ సమ్మిట్కి సంబంధించి అప్డేట్.